కనిపించకపోవడానికి కారణం నేనే కాబట్టి తొందరపడద్దు. నా మనవణ్ణి తీసుకెళ్ళింది అంటే దాని జాగ్రత్తలో అది ఉంటుంది. అందుకని చేతులు కట్టుకుని కూర్చుందామా? లేదంటే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడదామా? దాని కాళ్ళ మీద పడ్డావా? అది జరిగే పని కాదు. కిడ్నాపర్స్ ఎలా ఉండాలో గ్రానికే తెలియడం లేదు. ఎలా ఉండాలరా? మరి కిడ్నాప్ చేసినప్పుడు దీలోకే ఎంత వరకు ఉంచుకోవాలి కదా? వీడికి కిడ్నాప్ ఇచ్చేంట్రా బాబు. అంటే అదేంటి పెట్టండి? అది కొబ్బరి చట్నీయా? అదేంటి? అంటే అది ఒలం చట్నీయా? ఎక్కువ నీళ్ళు తాగితే తెల్లేనా ఆంటీ? మా నాయన తిని బాబు. రాజశేఖర్ నేను తినిపిస్తానులే. సంధ్య ఇలా రా తల్లి. సావిత్రి అలా నిలబడిపోయావేంటి? ఇంకా తినలేదా? రామ్మా సంధ్యా. ఇక చాలనమ్మా. ఏం తిన్నావు తల్లి? ఒక్క దోశ కూడా తినలేదు. ఈ ఒక్క ముక్క నా బంగారు తల్లి తినమ్మా. ఇది నా నెమ్మది.
నా బంగారు తల్లి. బయట వాళ్ళ ప్రాణాలకి విలువ లేదనుకున్నాను, ఇప్పుడు కన్నబిడ్డ ప్రాణాలకు కూడా విలువ లేదని అర్థమైంది. కన్నబిడ్డ కనిపించక ఒక్క రోజు అయిపోయింది. వాడెక్కడున్నాడో తెలుసు. అయినా ఏం పట్టనట్లే ఉన్నారు. అసలు మీకెందుకయ్యా పెళ్ళం పిల్లలు? నీకు నీ బిడ్డ అవసరం లేదేమో, నాకు మాత్రం నా బిడ్డ కావాలి. వెళ్ళి వాణ్ణి తీసుకొస్తారా లేదా? ఒక్కగానొక్క బిడ్డను అలా వదిలేసి ఎలా ఉండగలుగుతున్నారండి? మీరుంటారు, అసలు మీకు మనసు అనేది ఉంటేనే కదా బిడ్డ కనిపించడం లేదని బాధపడ్డానికి. సరే, మీరు వెళ్ళారు కదూ, నేనే వాళ్ళింటికి వెళ్తాను. వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా బిడ్డ నేను తెచ్చుకుంటాను. నువ్వు వెళ్ళినా వాళ్ళు పంపించరు. వాళ్ళకి కావాల్సింది మేము. మరి ఎలా అండి? మీరు వెళ్ళరు, నేను వెళ్ళినా వాళ్ళు పంపించరు. అంటే నా బిడ్డను అలా వదిలేస్తారా? నా బిడ్డని ప్రాణాలతో మళ్ళీ చూసుకోనివ్వరా? ఏంటే నీ గోళ? నా బాధ మీకు గోళగా ఉందా? మీరు ఒక బిడ్డకు తల్లేగా ఈ తల్లి మనసు పడే బాధ మీకు అర్థం కావడం లేదా? ఏంటే, నాకే ఎదురు మాట్లాడుతున్నావు? రే పరశురాం, నీ భార్య అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేట్రా? తన బాధలో కూడా అర్థం ఉంది కదమ్మా. ఏంట్రా నువ్వు, నువ్వు పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? దానికోసం కాదమ్మా, నా కొడుకు గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగేవాడు కనిపించట్లేదంటే నాకు ఏంటోలా ఉంది. వాడు పక్కన లేకపోయేసరికి రాత్రంతా నిద్రపట్టలేదమ్మా. ఏరా, మీకేనా ప్రేమలు అభిమానాలు? నాకుండవా? వాడు నా మనవడు కాదా? మరి ప్రేముంటే రోజు గడిచిపోయినా నిమ్మకు నీరెత్తినట్టున్నారే.
శవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించరేందుకు? వాణ్ణి తీసుకురావాలి అంటే దానింటికి వెళ్ళాలి, దాని కాళ్ళు పట్టుకోవాలి. నువ్వు పట్టుకోవద్దమ్మా, అంతగా అవసరమైతే నేను పట్టుకుంటాను. మనం ఆలస్యం చేస్తే వాళ్ళు బబ్బులను ఏమైనా చేయొచ్చు. అంటే ఏంట్రా, నా మనవడి మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోగలననుకుంటున్నావా? సరే, ఏదైతే అదే అవుతుంది. నా మనవడి కోసం నేనే వెళ్తాను, తన కాళ్ళు పట్టుకొని నా మనవణ్ణి విడిపించుకొని వస్తాను. అమ్మా, ఒక్కదానివే వద్దమ్మా. దానికి భయపడి వెళ్ళినట్లెందుకు? మన వాళ్ళను తీసుకుని వెళదాం, మన పద్ధతిలో తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. కుదరలేదు అంటే అప్పుడు వాళ్ల పద్ధతిలో వెళదాం. ఏదో ఒకటి చేయండి, నా బిడ్డని మాత్రం క్షేమంగా తీసుకురండి. పదమ్మా, రమ్మంటున్నాను కదా, రే వాణ్ణి తీసుకురండి రా. Oh,
వాళ్ళకి ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా? ఇది నిమ్మగడ్డ ప్రసూనాంబ ఇల్లు. తీసుకెళ్లాలని వచ్చాక ఎవరిల్లైతే ఏంటి? మర్యాదగా పంపిస్తే మాటలతో వెళ్ళిపోతాం, లేదంటే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. కిరాయి రౌడీలను వెంటేసుకునొచ్చి అదే నీ బలమనుకుంటే ఎలా? నాకు వీళ్ళైనా ఉన్నారు, నీకెవరున్నారు? నాకు నేను చాలు. ఇదిగో, గొడవలు ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళ మనం మనం చూసుకుందాం, అంతేకాని పసిపిల్లల మీద మీ ప్రతాపం ఏమిటి? అందుకే ఈసారి మీ మీదే ప్రతాపం చూపించాలని వచ్చాం. ఏమిట్రా ఎక్కువ రాజశేఖర్, భయాన్ని లోపల దాచుకుని ధైర్యాన్ని నటిస్తున్న వీళ్ల మీదేంట్రా ప్రతాపం చూపించేది? నీకో అవకాశం ఇచ్చాను, మర్యాదగా వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నీ మనవణ్ణి తీసుకెళ్ళు. ఏంటి, మా అమ్మ నీకు క్షమాపణ చెప్పేది? రేయ్, నా కొడుకుని తీసుకురండిరా. ఇక్కడ మీ అమ్మ నా కాళ్ళు తాకాలి. ఇచ్చిన అవకాశాన్ని కాదని ఒక్కడు ముందుకొచ్చినా ఇక్కడి నుంచి వెళ్లేది మీ శవాలే. ఏంటి, మా అమ్మ నీ కాళ్ళు పట్టుకోవాలా? ఎంత ధైర్యం నీకో! నీ కళ్ళ ముందే నా కొడుకుని తీసుకెళ్తాను, ఏం చేసుకుంటావో చేసుకో.
అగ్రతాంబూలం సావిత్రికి అంటే మరి చిన్న మనవరాలకు ఏముంటుంది? ఏ, ఒకరికిస్తే ఇద్దరికి ఇచ్చినట్టు కాదా? రాజశేఖర్, పేపర్ సావిత్రి పేరు మీద రిజిస్టర్ చేయించు.